తల్లిదండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అహంకారం మరిచిపోకముందే తాజాగా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ కర్ణాటకలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాగేపల్లి టోల్గేట్ పై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. టోల్గేట్ ఫీజు అడగడమే వారు చేసిన నేరం. రూల్స్ పాటించమని చెప్పడమే వారు చేసిన తప్పు. ఫలితం దౌర్జన్యం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని బాగేపల్లి టోల్గేట్ దగ్గర హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ వీరంగం సృష్టించాడు. టోల్గేట్ సిబ్బంది ఫీజు అడగడంతో రెచ్చిపోయిన అంబరీష్ తన అనుచరులతో టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశాడు. టోల్గేట్ అద్దాలు, కంప్యూటర్, ఫర్నిచర్ ను ధ్వంసం చేశాడు. స్వయంగా ఎంపీ తనయుడే దాడికి నేతృత్వం వహించాడు. ఎంపీలు ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందని, ఎంపీల కొడుకులకు ఉండదని సిబ్బంది చెప్పడంతో అంబరీష్ కోపం కట్టలు తెంచుకుంది. ఎంపీ కొడుకునే ఆపుతారా, మీ సంగతి తేలుస్తా అంటూ తన అనుచరులను ఫోన్లో పిలిపించి మరీ విధ్వంసానికి దిగాడు అంబరీష్. అతడి అనుచరులు వీరంగం సృష్టించడాన్ని కర్ణాటక పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. చిక్కబళ్ళాపూర్ ఎస్పీ కార్తీక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి టోల్గేట్ దగ్గర జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. దాడి ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు అన్న దానిపై ఎస్పీ విచారణ చేపట్టారు. టోల్గేట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. జనానికి సేవ చేస్తామంటూ హామీలిచ్చి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొందరు హద్దుమీరుతున్నారు. అధికార గర్వంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దురహంకారం. ఇది విజయవాడ ప్రజాప్రతినిధుల దౌర్జన్యం. ఇది ఎమ్మెల్యే ఆమంచి సోదరుడి దాడి. రవీంద్ర గైక్వాడ్ మహారాష్ట్ర శివసేన ఎంపీ, టీచర్ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఢిల్లీ వెళ్లడానికి ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాసు తీసుకోవడం, ఆయనెక్కిన విమానం బిజినెస్ క్లాసు లేకపోవడం వివాదానికి కారణమైంది. బిజినెస్ క్లాసు లేదని తెలిసి ఎంపీ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. ఎయిర్లైన్స్ ఆఫీసర్ 60 ఏళ్ల సుకుమార్ వచ్చి ఎంపీని విమానం దిగమని కోరడంతో గైక్వాడ్లో కోపం తారాస్థాయికి చేరింది. రవీంద్ర గైక్వాడ్ చెప్పు తీసి సుకుమార్ని కొట్టారు. ఒక్కసారి కాదు 25 సార్లు కొట్టానని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. మార్చి 23న జరిగిన ఘటన పెద్ద దుమారమే సృష్టించింది. గైక్వాడ్ తరహాలోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డోలా సేన్ కూడా ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ నుంచి కోల్కతా వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన డోలా సేన్ తన తల్లిని విమానం ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చోబెట్టారు. అయితే ఎంపీ తల్లి వృద్ధురాలు కావడంతో ఎమర్జెన్సీ ద్వారం వద్ద సీట్లో కూర్చోవడం కరెక్ట్ కాదని, మరో సీటు కేటాయిస్తామని సిబ్బంది చెప్పారు. అయినా లేడీ ఎంపీ వినలేదు, అదే సీటు కావాలని దబాయించారు. దీంతో ఆ విమానం 40 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ వ్యవహారం గురించి మాట్లాడడానికి విజయవాడ రవాణా కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు సృష్టించిన గలాట అంత ఇంత కాదు. రవాణా కమిషనర్ను పరుష పదజాలంతో మాట్లాడటం, ఆయన గన్మన్పై దౌర్జన్యం చేయటం కలకలం రేపింది. చివరికి సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పించడం వరకు వెళ్లింది వ్యవహారం. ఇటీవల ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు స్వయన జర్నలిస్టుపై దాడి చేశారు. ఓ మ్యాగజైన్లో తప్పుడు కథనం రాశాడంటూ విలేకరి నాగార్జున రెడ్డిపై ఆయన దాడి చేశారు. నడిరోడ్డుపై కర్రతో గొడ్డును బాదినట్లు చితక బాదారు. వరుస ఘటనలు చూస్తే ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు తమని తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తమకున్న అధికార హోదా వల్ల ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నట్టుగా ఉంది. ప్రజాప్రతినిధులు
ప్రజా ప్రతినిధులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులుండొచ్చు, కానీ వాళ్లు చట్టానికి అతీతులు కాదు. కానీ ప్రస్తుతం నేతల తీరు అలానే ఉంది. కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ సిబ్బందిపై దాడులు జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ నిమ్మల కిష్టప్పుకు సంబంధించిన వారే టోల్ ఫీజు చెల్లించకుండా వాగ్వాదాలకు దిగారు. చాలామంది ప్రజా ప్రతినిధులు, వాళ్ల సంబంధీకులు దాడులు చేశారని టోల్గేట్ సిబ్బంది వాపోతున్నారు. భారీ మొత్తంలో జీతాలు, సౌకర్యాలు అందుకునే ప్రజా ప్రతినిధులు ఇలా చిన్న మొత్తాలకు ఎందుకు కక్కుర్తి పడుతున్నారో అర్థం కావడం లేదని టోల్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఐదు వందల 543 మంది ఎంపీలకు ఏడాదికి 176 కోట్ల జీత భత్యాలు. ఒక్కో ఎంపీకి నెలకిచ్చేది 2,70,000. దేశంలో ఒక్కో ఎంపీపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. ఒక ఎంపీకి నెలకు 50,000 జీతం బ్యాంకు ఖాతాలో వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గ అలవెన్సుల కింద మరో 45,000 ఇస్తోంది. అలాగే ఆఫీసు నిర్వహణకు 15,000, సెక్రటేరియట్ అసిస్టెన్స్ కోసం 30,000 ఇస్తోంది. ఇక పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో అయితే డైలీ అలవెన్స్ కింద మరో 2,000 అదనంగా అందుతాయి. ఇవే కాదు, ఎంపీకి దేశ రాజధానిలో ఉచిత నివాసం, దేశవ్యాప్తంగా ఉచిత విమాన రైలు ప్రయాణం, 3 ల్యాండ్లైన్ ఫోన్లు, 2 మొబైల్ ఫోన్ల ద్వారా ఏడాదికి 150,000 కాల్స్ ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏడాదికి 4,000 కిలోలీటర్ల తాగునీరు ఉచితంగా సరఫరా చేస్తారు. ఏడాదికి 50,000 యూనిట్ల కరెంటును ఉచితంగా వాడుకోవచ్చు. అంతేకాదు, కంప్యూటర్, ల్యాప్టాప్ కొనుక్కోవడానికి ఎంపీకి 2,00,000 రూపాయల్ని ప్రభుత్వం ఇస్తుంది. ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవడానికి 4,00,000 రుణ సదుపాయం కూడా కల్పించారు. ఇక ఫర్నిచర్ కొనుగోలుకు 75,000 ఇస్తారు. ఆఖరికి సోఫా కవర్లు మార్చుకోవడానికి కూడా ప్రతి 3 నెలలకోసారి 15,000 ఇస్తారంటే నమ్మలేం. ఇంత భారీ మొత్తంలో జీతభత్యాలు అందుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు కొందరు ఇటీవల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అధికార గర్వంతో స్వైరవిహారం చేస్తున్నారు. ఆ తర్వాత పైవాళ్ల ఆదేశాల మేరకు తూతుమంత్రంగా క్షమాపణలు చెబుతున్నారు. నిజానికి క్షమాపణలు చెప్పడంలో కూడా వారిలో ఎక్కడా పశ్చాత్తాప భావం కనిపించడం లేదు.